ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది బికాస్ ఎఫ్ అండ్ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్స్లో ఇవాళ ఉదయం నుంచి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రారంభంలో 10,135 పాయింట్ల దగ్గర నిఫ్టీ ప్రారంభమైంది, అదే డేస్ హై కూడా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ పెద్దగా మూమెంట్స్ అయితే రాలేదు, బట్ అక్కడ నుంచి 10,159 లెవెల్స్ నుంచి 10,079 లెవెల్స్ వరకు నిఫ్టీ దిగి వచ్చింది. ఒక దశలో 10,000 పాయింట్లను కూడా బ్రీచ్ చేస్తుందా అన్నంత బలహీనంగా ట్రెండ్ మారింది. బట్ మళ్ళీ కొద్ద గొప్ప అదే లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కారణం చూస్తున్నా 10,150 అంటే ఆల్మోస్ట్ మనకి 70 పాయింట్స్ దాకా లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది. మళ్ళీ డే సై దగ్గర మెల్లగా రావడం చూస్తున్నాం. సో మొత్తానికి అయితే ఇవాళంతా కూడా మనకి ఒడిదుడుకల పర్వం ఎక్కువగా నడుస్తుంది. అండ్ మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా ఆల్మోస్ట్ మనకి 2% దాకా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్ లో మనకి బాగా ఒత్తిరింది. మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఇవాళ రెడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 52 వారాల కనిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ దాదాపు 200 దాకా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇవాళ 250 పాయింట్స్ దాకా నష్టపోవడం చూస్తున్నాం. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ ని నిలబెడుతూ వస్తుంది. అలాంటిది బ్యాంకింగ్ స్పేస్ లో కూడా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్సీ బ్యాంక్ స్పేస్ లో కూడా సెల్లింగ్ ఉధృతం అవడం వల్ల దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ నిఫ్టీ మీద కూడా పడింది. ఇవాళ ఎస్జేవిఎన్ సటిలైజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఆల్మోస్ట్ 8% దాకా లాభపడింది. గ్రూప్ ఫైనాన్స్ 6% దాకా, ఎస్కేఎఫ్, ఎన్ఎల్సి, హెచ్ఐఎల్, టీఎన్ పెట్రోల్ లాంటి స్టాక్స్ లో 5-6% దాకా గెయిన్స్ ఉంటే ఎస్పెషల్ మనకి టీఎన్ పెట్రోల్ 14% దాకా లాభపడింది. ఇక వీక్ అయిన కౌంటర్స్ లో ఎల్ఎన్టి ఫైనాన్స్ ఒకటి, ఐబి హౌసింగ్, బిహెచ్ఎల్ రిజల్ట్ వచ్చింది 6% దాకా నష్టాల్లో స్టాక్ ఉంది. జూబిలెంట్ ఫుడ్ కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ డౌన్గ్రేడ్ చేశాయి దీన్ని, టార్గెట్స్ కూడా బాగా తగ్గించడం వల్ల జూబిలెంట్ ఫుడ్ లో ఆల్మోస్ట్ 9-10% దాకా క్రాక్ వచ్చింది. ఎక్సావేర్, దిలీప్ బిల్డ్ గన్ అంతకంతకు పడిపోతూ వస్తుంది. 330-340 స్థాయిలకు దిలీప్ బిల్డ్ గన్ రావడం చూస్తున్నాం. ఎడిల్ వైజ్ కూడా మరొక 5% దాకా నష్టపోయింది. హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఎక్సెప్ట్ బజాజ్ ట్విన్స్ తప్ప మిగిలిన అన్ని స్టాక్స్ కూడా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతూనే ఉన్నాయి. షుగర్ రిలేటెడ్ స్టాక్ గురించి మనం పదే పదే రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, ఎక్కడ వీటికి కొద్ది రిస్పైట్ కూడా రావడం లేదు. రిజల్ట్ సీజన్ మనకి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఇది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ ఇష్యూస్ అన్ని దాదాపుగా క్లియర్ అయిపోయి పెద్దగా ఏం లేదు. అండ్ ఓవరాల్గా ఎకానమీ కూడా బాగా భూమిలో ఉండింది. కాబట్టి ఈసారి రిజల్ట్స్ లైక్ ఆటో ప్యాక్ తీసుకుంటే ఆటో ప్యాక్ వీక్గా ఉంది. కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ మ్యారికో, హెచ్యు లాంటి రిజల్ట్స్ తీసుకున్న కూడా నిరుత్సాహపరిచాయి. ఇక ఐటీ కంపెనీస్ రుపీ ఎంత వీక్ అయిపోయినప్పటికీ కూడా ఐటీ కంపెనీస్ పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయి ఏవియేషన్ స్పేస్ లో గత కొద్ది 15-20 డేస్ నుంచి క్రూడ్ పెరుగుతుంది. అంతకుముందు కొద్ది గొప్ప బెస్ట్ సీజన్ లానే ఉండేది వాళ్ళు కూడా, అవి కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చాయి. మొత్తానికి అంత ఇంత పాజిటివ్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం అంత మెరుగ్గా కనిపించలేదు. వేర్ మార్కెట్స్ ఆర్ హెడింగ్ అట్ దిస్ పాయింట్? No, I think markets, where are they headed towards? And obviously, there are no buyers in the market. And the markets are only headed southwards. And the overall market index, it's something which nobody can judge or nobody can predict so easily. So, మనకి ఎక్కడికక్కడ లెవెల్స్ కట్ అవుతూ వస్తున్నాయి, అందులో చిన్న చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ వస్తున్నాయి, లేకపోతే షార్ట్ కవరింగ్ మూలాలు వస్తున్నాయి, కానీ ఇన్వెస్ట్మెంట్ బయింగ్ ఆర్ ఇన్ జనరల్ బయింగ్ అనేది ఎక్కడ కూడా రావట్లేదు. సో రిజల్ట్స్ పక్కన పెడితే, రిజల్ట్స్ బాగున్నా కూడా డెఫినెట్లీ ఇట్స్ సబ్జెక్ట్ టు ఓన్లీ సెల్లింగ్. ఏదైనా స్టాక్ లో ఎక్సెప్షనలీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయంటే కూడా మేబీ దట్ డే ఇట్స్ నాట్ క్రాకింగ్, ఆ నెక్స్ట్ 1 or 2 డేస్ లో ఇట్స్ డెఫినెట్లీ క్రాకింగ్. సో ఈ దీనికి మూల కారణం ఏంటంటే బేసిక్లీ యూనో లెవరేజ్ పొజిషన్స్ ఏదైనా ఉంటే జనరలీ లాసెస్ వచ్చిన వాళ్ళకి లోన్ అగేన్స్ట్ షేర్స్ అనేది తాకట్టు పెట్టి షేర్స్ ఫైనాన్షియర్ దగ్గర తీసుకుంటారండి. ఫైనాన్షియర్ కెన్ బి ఎన్బిఎఫ్సి ఫైనాన్షియర్, మనం డైరెక్ట్లీ స్టాక్ బ్రోకింగ్ త్రూ లింక్డ్ ఉండొచ్చు, బ్యాంక్స్ కూడా లెండ్ చేస్తాయి. వీటన్నిటి మూలాన ఆ లోన్ అగేన్స్ట్ షేర్స్ కి ఏవైతే గురైనాయో అటువంటివి కూడా దే మైట్ బి కమింగ్ ఇన్ టు సెల్లింగ్. ఇవన్నీ కూడా మనకి తెలియదు. కాబట్టి ఈజ్ ద మార్కెట్ బాటమ్ డౌట్? డెఫినెట్లీ నో. ఎంత పడుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ కూడా సడన్లీ దే హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వీక్ కంప్లీట్లీ. ఈ రోజు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ యావరేజ్ 2.5% అన్ని కూడా పడ్డాయండి. నిన్న అఫ్ కోర్స్ వీ హావ్ సీన్ అమెరికన్ మార్కెట్స్ కంప్లీట్లీ క్రాకింగ్ అండ్ నాస్డాక్ క్రాకింగ్ ఫర్ 4% ప్లస్. ఫస్ట్ టైం అది 2011 తర్వాత అంత స్ట్రాంగ్ క్రాక్ 1 డేలో చూసాం మనం. అండ్ ఫ్యాంగ్ స్టాక్స్ అని మనం గత కొద్ది రోజులుగా అంటే మేబీ లాస్ట్ 1-1.5-2 ఇయర్స్ లో
$1 trillion టచ్ అయిన రెండు కంపెనీస్ కూడా అమెజాన్ అండ్ యాపిల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది లాస్ట్ ఫ్యూ సెషన్స్ గా చూస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ హాస్ లాస్ట్ ఫ్యూ $1 trillion ఆల్రెడీ ఇన్ అమెరికా. టెక్నాలజీ స్టాక్స్ కి డెఫినెట్లీ అక్కడ చాలా హెవీ సెల్లింగ్ కి గురవుతున్నాయి కాబట్టి, అండ్ మేజర్ ఇండిసీస్ ఆర్ లెడ్ బై టెక్నాలజీ స్టాక్స్. ఆల్ ఇన్ ఆల్, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై. వెర్ ఇస్ ద బాటమ్? నోబడి నోస్. ఎక్స్పర్ట్స్ చాలా మంది ఎన్నెన్నో చెప్తుంటారు, కానీ ఐ డోంట్ థింక్ నోబడి ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద మార్కెట్ అండి. అంత రెట్రాస్పెక్టివ్ గా ఆలోచించుకుంటే అది చేయాల్సింది అని అనుకోవడం కాదు తప్పించి, నోబడి కెన్ ప్రెడిక్ట్. స్టే అవే, బీ కాషియస్, జస్ట్ ఎంజాయ్ ద ఫెస్టివల్ సీజన్. ఆఫ్టర్ దట్ వీ కెన్ కమ్ బ్యాక్ ఫ్రెష్ అండ్ సీ ఇన్ ద మార్కెట్. వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఇస్, ఇంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ ఎంత నిరుత్సాహంగా నిస్తేజంగా ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు ఇంకా పరిస్థితి డిటోరియేట్ అవుతుంది అప్పుడు ఇంకా వర్స్ట్ ఫేజ్ మనం ఎదుర్కొనే భయం ఉందా అన్నది నా సారాంశం. అంటే ఇది పాజిటివ్ గా ఉన్నంత ఉన్నా కానీ రిజల్ట్స్ బాగానే ఉన్నారు. వాట్ వాస్ పాజిటివ్ ఇన్ ద లాస్ట్ అట్లీస్ట్ 3-6 months? ఆయిల్ రేట్స్ హావ్ బీన్ గోయింగ్ అప్, రూపీ హాస్ బీన్ వీకనింగ్. ఓకే, మనకి లాస్ట్ 2-3 months నుంచి, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ డొమెస్టిక్ రీజన్స్, సో ఈ కారణం ఆయిల్ రేట్స్ అండ్ రూపీ వీకనింగ్, అండ్ డెఫినెట్లీ మనకి కట్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మాత్రం ఇట్స్ రూల్డ్ అవుట్, అది కూడా మనకి తెలుసు. అండ్ లాస్ట్ 1 year+ లో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. సో మ్యాక్రోస్ హావ్ బీన్ నాట్ సో గుడ్, మ్యాక్రోస్ డిటీరియరేట్ అవుతున్నాయి, మ్యాక్రోస్ మనకి అంత దోహద పడేటట్టు లేవు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. సో ఆ కారణం వలన, ఓకే, డొమెస్టిక్ రీజన్స్ విచ్ హేజ్ అండ్ అప్, మేబీ కేరళలో మ్యాసివ్ ఫ్లడ్స్ అనండి, నాట్ సో ఎంకరేజింగ్ మాన్సూన్, అంటే మనకి జస్ట్ షేడ్ బిలో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫోర్కాస్ట్ కూడా మాన్సూన్ వచ్చింది, అండ్ దెర్ ఆర్ సమ్ పాకెట్స్ చాలా డ్రై స్పెల్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి మైక్రోస్ కూడా అలాంగ్ విత్ మ్యాక్రోస్ దేవ్ నాట్ బీన్ సో గుడ్, అందుకని మనకి రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు. అండ్ ఈ ఎన్బిఎఫ్సీస్ ఎప్పుడైతే సడన్లీ క్రాక్ అయినాయో బికాస్ ఆఫ్ ఐఎల్ఎఫ్ఎస్ అని అంటున్నారు, కానీ బట్ అంతకు ముందే మనకి చిన్న చిన్న క్రాక్స్ కనిపించాయి. సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మాత్రం మైక్రో, మైక్రో, ఇంటర్నల్, డొమెస్టిక్ అండ్ ఎక్స్టర్నల్ అన్ని కూడా ఒకటేసారి ఇట్స్ లైక్ ఎ స్వామ్ ఆఫ్ ప్రాబ్లమ్ జోన్ అని చెప్పి, అందుకని మనం ఈ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి ప్రతిసారి అనుకుంటూనే ఉన్నామండి. ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఈసారి బాగుంటుంది, ఈసారి ఫోర్కాస్ట్ బాగుంటుంది, ఈపీఎస్ ఆఫ్ నిఫ్టీ 50 అండ్ బిఎస్సి సెన్సెక్స్ ఇలా ఉంటుందని అందుకనే పదే పదే చెప్తుంటాను, వీ కెన్ నెవర్ ప్రెడిక్ట్ ఇట్, ఇట్స్ కంప్లీట్లీ బియాండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ ప్రిడిక్టివ్ వాల్యూస్. ఎందుకంటే టుడే మిషన్ హాస్ టేకెన్ ఓవర్. అండ్ ఒక ఎగ్జాంపుల్, జూబ్లీ అండ్ ఫుడ్స్ అనేది ఈరోజు నిన్న వచ్చే రిజల్ట్స్ దేవర్ రీజనబుల్లీ గుడ్, సేమ్ స్టేట్స్ అన్ని బాగానే ఉన్నాయి. టుడే సడన్లీ ఇట్ క్రాక్ 11%. వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ హెల్డ్ ఇన్స్టిట్యూషనల్ పరంగా అండ్ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, అంటే ఇది క్యూఎస్ఆర్ కి సంబంధించిందేనా. సో అటువంటివి క్రాక్ అవుతున్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ మార్కెట్స్ లో మనం ప్రెడిక్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. స్టే అవే. ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఫర్ సమ్ ఆల్మోస్ట్ 6 months ఆఫ్ లల్ పీరియడ్ అనే చెప్తున్నాను. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తాయి, బట్ దే విల్ బి హెవీలీ సోల్డ్ ఇన్ టు. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారంటే పూర్తి ఫండమెంటల్ వ్యూ మనం తీసుకున్నాం, చాలా డీటెయిల్డ్ వ్యూ తీసుకున్నాం. బట్ ఇవాళ ఇంట్రాడే పరంగా చూస్తే ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఉంది, ఆల్మోస్ట్ మనీ డేస్ హైలోకి మార్కెట్స్ రావడం చూస్తున్నాము. సో ఒక జిగ్జాగ్ ట్రేడ్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, అదల్స్ నెక్స్ట్ సిరీస్ కి ఏమైనా ఇప్పుడు బై చేసిన స్టాక్స్ అటెంప్ట్ చేయొచ్చా? కొంచెం కొంచెం ఇక్కడ బైక్ వెళ్ళవచ్చు అండి నెక్స్ట్ సిరీస్ కి, ఐ మీన్ అటు ఎఫ్ఎండ్ స్పేస్ లో కూడా వెళ్ళవచ్చు. తర్వాత ఈవెన్ షార్ట్ రన్ తో ఎవరైతే కొంచెం క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ డెలివరీ బేస్డ్ బయ్యింగ్ కూడా వెళ్ళమని చెప్తాను. అయితే ఒక అది కూడా ఎక్కువగా నిలబడదండి, అంటే సస్టైన్డ్ ర్యాలీస్ అయితే ఉండవు, ఇప్పుడు కూడా సస్టైన్ ర్యాలీస్ ఉండవు. బట్ మార్కెట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఓవర్సోల్డ్ లో ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం ఒక ట్రెండ్ గమనిస్తున్నాం, మనం గ్లోబల్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది, అయినా కూడా మన మార్కెట్ సమ్ ఒక లెవెల్లో, అంటే 10,200 బిలో టెక్నికల్ వీక్, బట్ అయినా కూడా ఆ లెవెల్ నుంచి మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా లో నుంచి ఒక దగ్గరగా ఒక 100 points దాకా రికవరీ చూసాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం చిన్న చిన్నగా క్వాంటిటీ బై చేయండి. అయితే ఏంది కొనాలి, ఏ స్టాక్ కొనాలి అనేది ఎగ్జాక్ట్ గా ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి అటు బ్యాంక్స్ లేదా నిఫ్టీని కానీ బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బట్ ఏదైనప్పటికీ కూడా మార్కెట్స్ లో ఒక చిన్న బౌన్స్ అనేది ఇక్కడ నుంచి కరెంట్ అవర్స్ నుంచి నెక్స్ట్ సిరీస్ లో రావడానికి అవకాశం ఉంది. షార్ట్స్ ఎవరైనా ఉంటే ఈ రోజు కవర్ చేసుకోమని చెప్తానండి. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. భీమవరం నుంచి రాజు, నమస్కారం, నమస్కారం, చెప్పండి.
జైన్ ఇరిగేషన్? నో, నాట్ నౌ అండి. డెఫినెట్లీ జైన్ ఇరిగేషన్ అనేది ఇట్స్ ఏ గవర్నమెంట్ లెడ్ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు ఈ రిసీవబుల్స్ మైక్రో ఇరిగేషన్ లో వాళ్ళు దే ఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అండ్ నెంబర్ టూ ఇన్ ద వరల్డ్ అండి. సో ఈ కారణం మూలన మెజారిటీ వాళ్ళు ఎవరికైతే సప్లై చేస్తారు ఈ మైక్రో ఇరిగేషన్ పరంగా ఈ పైప్స్ కానీ డ్రిప్పర్స్ ఇవన్నీ కూడా దే హావ్ టు కలెక్ట్ ద మనీ. అందుకనే సెపరేట్లీ ఈ లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ మధ్యలో ఒక ఎన్బిఎఫ్సిని కూడా క్రియేట్ చేశారు. బట్ కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూసుకుంటే మాత్రం అంత ఆశాజనకంగా లేదండి. సో ఎక్కడైతే గవర్నమెంట్ డిపెండెంట్ బిజినెసెస్ ఉంటాయో అటువంటికి కలెక్షన్ మెకానిజం ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఐ థింక్ దట్ విల్ బి నాట్ సో కంజీనియల్. ఫర్ ట్రేడర్ పడ్డప్పుడు యూ కెన్ యూనో బైట్ అండ్ మేబీ చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చినా మేబీ 5-10% ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయండి. బట్ లాంగ్ టర్మ్ కి కొందల్చుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ఎ స్టాక్ రైట్ నో విచ్ ఈస్ వారంటెడ్ ఫర్ బయింగ్ అండి. వెయిట్ చేయండి, ప్రాబ్లీ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 1-2 quarters తర్వాత ఇంకా 10-15% పడితే అక్కడ యూ కెన్ బై. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవి. అరే రవి, హలో. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రహీం అడుగుతున్నారు, మారుతి సుజుకి ఈ ప్రైజ్లో తీసుకుందాం అనుకుంటున్నారట, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా మారుతి? మారుతి సుజుకి కానీ చూసుకుంటే ఇది బాగా ఈ ఇయర్ లో మనం చూసామంటే చాలా వీక్ అయిన స్టాక్, దగ్గరగా 30% దాకా ఈ స్టాక్ లో కరెక్షన్ అనేది ఆ ఇయర్ లో చూసాము. అంటే తీసుకోవచ్చు అండి, కానీ 52-week లోకి వస్తుంది. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంచెం అంటే ఒక 2-3 నెలలుగా మనం చూస్తే కొన్ని కొన్ని అంటే నెంబర్స్ పరంగా చాలా వీక్ గా వస్తున్నాయండి. మిగతా ఇంతకు ముందు లాగా స్ట్రెంత్ అయితే లేదు అటు నెంబర్స్ లో. ఈవెన్ స్టాక్ లో కూడా అదే విధమైన ట్రెండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అయితే రావచ్చు అండి, కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఒక 400-500 పాయింట్ ర్యాలీ అయితే రావచ్చు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఉంటే అది కూడా 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఒక బైయింగ్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ బై చేసుకోవచ్చు. జయదుర్గా దేవి అడుగుతున్నారు, 20 మారుతి షేర్స్, 10 హీరో మోటోకార్ప్, 50 రిలయన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కి. సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏదైనా ప్రైస్ పాయింట్స్ ఉన్నాయా మారుతి, హీరో మోటోకార్ప్ అండ్ రిలయన్స్? నో, ప్రైస్ పాయింట్స్ ఐ డోంట్ సజెస్ట్ అండి, ఇట్స్ డిఫికల్ట్. ప్రాబ్లీ యూనో హీరో మోటోకార్ప్, మారుతి అండ్ రిలయన్స్ మూడు కూడా దే డీసెంట్ స్టాక్స్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఓనర్షిప్ కి. బట్ 20 షేర్స్ కొనదలుచుకుంటే ఇన్ మై ఒపీనియన్ మీరు ఒక 5 షేర్స్ ఈచ్ ఫర్ ద నెక్స్ట్ 4 మంత్స్ కొనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్ పాయింట్. పెద్దగా ఇవన్నీ లార్జ్ క్యాప్స్ కాబట్టి రన్ అవే షేర్స్ అయితే కాదు. సో 5-5 షేర్స్ నెక్స్ట్ 3-4 మంత్స్ కొనుక్కుంటే దట్ విల్ బి ఐడియల్. తెనాలి నుంచి పద్మజ కాల్ ఉన్నారు. హలో, అదే పద్మజ గారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మేము 650-400 షేర్స్ కొన్నామండి. ఓకే, అవి ఇప్పుడు అన్నేసి టాటా మోటార్స్ కొంటే ఫ్యూచర్ లో ఏమన్నా లాస్ అనేది పోతుందా, లేకపోతే దీంట్లోనే ఉంటే ఆ రేట్స్ రావచ్చు అని? టాటా మోటార్స్ కూడా అదే పరిస్థితి దుస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ టు టాటా మోటార్స్. నో, డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ స్విచ్ అండి. టాటా మోటార్స్ కంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఐ వుడ్ రేట్ ఇట్ యాజ్ స్టాక్ పరంగా మాత్రం డెఫినెట్లీ ఇట్స్ బెటర్ అనే చెప్తాను. ఎందుకంటే టాటా మోటార్స్ స్టిల్ ఐ థింక్ బాగా పడ్డది అది, సో అందరికి ఇప్పుడు అట్రాక్టివ్ లెవెల్ గా కనిపిస్తుంది. బట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది కొంచెం ఈ కంప్లీట్లీ ఎన్బిఎఫ్సి స్టోరీ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ కి గురైనా కాబట్టి ఉన్న వాటిలో క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియోలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ మెనీ అదర్ ప్రైవేట్ ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. సో నా ఉద్దేశంలో ఇందులోంచి అందులోకి మాత్రం షిఫ్ట్ అవ్వద్దు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంచమంటాను. మేబీ నెక్స్ట్ ఈ అంతా హీట్ అండ్ డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఐ థింక్ కంపెనీస్ లైక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విల్ డూ వెల్. రామారావు గారు ఐషర్ మోటార్స్ కూడా సేమ్ మనకి లాస్ట్ ఒక మారుతి లాగే లాస్ట్ ఒక 3-4 మంత్స్ అండి ఈ మారుతి అండ్ ఐషర్ మోటార్స్ బాగా వీక్ అయిపోయినాయి.
ఈ రెండు స్టాక్స్ కానీ చూసుకుంటే ఒకప్పుడు అవుట్ పర్ఫామ్ చేసే అంటే ఓవరాల్ సెక్టర్ లో అటు ఆటోమొబైల్లో ఈవెన్ మిగతా స్టాక్స్ వీక్ ఉన్నా కూడా పెరుగుతూ వచ్చాయండి. ఇది ఈ లెవెల్లో కూడా కొంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, మీరు ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. నేను అనుకోవడం 21,000 ఆ లెవెల్లో ఉంది, ఇంకో కొంచెం ఒక 6-8% కరెక్షన్ ఈ స్టాక్ లో రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఇప్పుడే అవసరం లేదు, బట్ కొనుక్కోవచ్చు మీరు లాంగ్ టర్మ్ వ్యూతో, మీరు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి, ఇంకొక 5-6% కరెక్షన్ దీంట్లో రావడానికి అవకాశం ఉందండి. ఓకే, మరొక మెయిల్ మాధవ్ అడుగుతున్నారు, ఆర్ఈసీ లిమిటెడ్ 1,000 shares 107 ఇంట్రాడేలో సెల్ చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ఈసీ 1,000 shares 107 సెల్. ఇది పెద్దగా అంటే ఆల్రెడీ పడిపోయింది పెద్దగా దీంట్లో, ఈవెన్ ఇంట్రాడే పరంగా మీరు మీరు ఎక్కడ సెల్ చేస్తారో అక్కడే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇంకా బాగా క్రాక్ అయిపోతుందని చెప్పలేదు. పెద్ద మూమెంట్ ఉండదండి, ట్రేడింగ్ స్టాక్ కాదు బేసిక్ గా, కాబట్టి మీరు వదిలేయచ్చు. మార్కెట్ అయితే బౌన్స్ అయినట్టు బౌన్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వీక్ అయింది. మార్కెట్ లో కూడా పెద్దగా ఇక్కడ నుంచి కూడా బాగా పడిపోతుంది, స్టాక్స్ బాగా పడిపోతాయని చెప్పలేదు, బట్ ఆర్ఈసీ మాత్రం ఓవరాల్ గా వీక్ గానే ఉందండి. హైదరాబాద్ నుంచి రాజు మరొకాలం బాంబే డైయింగ్ తీసుకోండి, ప్రైస్ లో తీసుకుంటే బాంబే డైయింగ్. నో ఫండమెంటల్స్ బాంబే డైయింగ్ అసలు ఏమీ లేవండి, అది ఒక రియల్ ఎస్టేట్ ప్లే మీద దాన్ని స్పెక్యులేటివ్ గా విపరీతంగా పెంచారు. ఆల్మోస్ట్ 300+ దాకా వెళ్ళింది, అక్కడ నుంచి కంటిన్యూస్లీ లోవర్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు ఒక షేర్ ఎప్పుడు కూడా మనం అటెంప్ట్ చేయకూడదు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఈ రోజు కూడా లోవర్ సర్క్యూట్ లో ఉంది, విపరీతమైన స్పెక్యులేటివ్ యాక్టివిటీ మూలాన్ని దాన్ని పైకి తీసుకెళ్లారు. కానీ వాళ్ళ మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో అవే ఆ టెక్స్టైల్స్ బిజినెస్ కానివ్వండి, సమ్ ఆఫ్ ద కెమికల్స్ బిజినెస్ అవన్నీ కూడా దే ఆర్ నాట్ డూయింగ్ సో వెల్. సో ఒక రియల్ ఎస్టేట్ ప్లే ఉంది అందులో, దాని రెవెన్యూస్ రాబోయే రోజుల్లో యాడ్ అవుతుందని చెప్పి దాన్ని చాలా ఫాస్ట్ గా కొనుగోలు చేసి పట్టుకెళ్ళారు. ఇన్ మై ఒపీనియన్ స్టే అవే ఫ్రమ్ బాంబే డైయింగ్ అండి, ఇప్పుడు మాత్రం కొనుంది. 2 years అయినా కానీ ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మళ్ళీ లంపీగా ఉంటే రిజల్ట్స్ అండ్ వీ డు నాట్ నో హౌ మచ్ విల్ దే డిక్లేర్, అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా అంత ఆశ్చర్యంగా లేదు. అంజయ్య మరొక కాంటర్ అడగండి. అంజయ్య నమస్తే సార్. నమస్కారం చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం చెప్పండి. నమస్తే సార్. డిహెచ్ఎఫ్ఎల్ చాలా టఫ్. ఓకే అండి, చాలా టఫ్. ఓకే అండి, క్వశ్చన్ సింపుల్ గా ఉన్నది కానీ బట్ ఆన్సర్ చెప్పడం కొద్దిగా కష్టమైన ఇది. కరెక్టే అండి, మీరు అన్నట్టుగా ఆన్సర్ అంటే ఒక కొనుక్కోవద్దు అంటే ఇక్కడ పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే ఇది 600 levels నుంచి కరెక్ట్ అయింది. ఒక టెక్నికల్ బౌన్స్ అనేది రావచ్చు, అట్లానే మీకు ఆ టెక్నికల్ బౌన్స్ లో మీరు ఎగ్జిట్ కాగలి ఆ స్కిల్స్ మీ దగ్గర ఉంటే కొనుక్కోమని చెప్తాను. లేదు రిస్క్ ఎందుకు అనుకుంటే మాత్రం మీకు రీసెంట్ ఫాల్ తర్వాత మనకి చాలా మంచి కంపెనీస్ అందుబాటులో దొరుకుతున్నాయండి, బాగా డిస్కౌంట్లో దొరుకుతున్నాయి ప్రైసెస్, వాటిని కొనుక్కోవడం బెటర్ అండి. ఇది ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుందండి, 50% ఛాన్స్ పెరగడానికి ఎంత అవకాశం ఉందో, పడడానికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు రిస్కి బెట్స్ వద్దండి, మీరు దీనికైనా సేఫ్ బెట్స్ ఉంటాయి అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. దీని అయితే ప్రస్తుతానికి అయితే మీకు ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే మీరు కొనుక్కోండి, లేదా ఇన్వెస్టర్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే, స్వర్ణలత అడుగుతున్నారు, అనంత్ రాజ్ అండ్ సిజీ పవర్ తీసుకున్నారట, అనంత్ రాజ్ 47 లో, సిజీ పవర్ 87 లో, హోల్డ్ ఆర్ సెల్? సిజీ పవర్ అనంత్ రాజ్ ఐ థింక్ అంటే సెల్ అంటే ఈ రేట్ లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ రిటైన్ అనంత్ రాజ్. ఐ థింక్ డెఫినెట్లీ చిన్న బౌన్స్ వచ్చినా లేకపోయినా కానీ ఐ థింక్ యూ షుడ్ సెల్ అండి. సిజీ పవర్ ఐ థింక్ ప్రాబ్లీ యూ కెన్ వెయిట్, ఎందుకంటే క్రాంప్టన్ గ్రీవ్స్ అప్లయన్సెస్ డివిజన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా రీసెంట్లీ బాగా పడ్డాయి కాబట్టి ఒక చిన్న బౌన్స్ గురించి వెయిట్ చేయండి. బట్ బోత్ ద స్టాక్స్ ఐ థింక్ ఆన్ ఏ బౌన్స్ యూ షుడ్ డెఫినెట్లీ సెల్ అండ్ కమ్ అవుట్. వినోద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ లేదన్నా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో ఇప్పుడు ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయని, బట్ మేబీ ఈ సిరీస్ గా నెక్స్ట్ సిరీస్ గా, ఎందుకంటే కాసేపట్లో ఈ సిరీస్ అయిపోతుంది. ఇప్పుడైనా బ్యాంక్ నిఫ్టీలో ఉందా ఈ సిరీస్కి అయితే, మేబీ అట్లీస్ట్ నెక్స్ట్ సిరీస్కి? బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ సిరీస్కి వెళ్తే యాక్చువల్గా కాల్స్కి వెళ్ళాలండి, అంటే ఓవర్సోల్డ్లో ఉంది. అయితే రేపు ఐసిఐసిఐ బ్యాంకు, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఎస్బీఐ రిజల్ట్ ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ డే బ్యాంక్ నిఫ్టీ వీక్ అయింది. కాబట్టి ఒక పని చేయండి, రేపు ప్రయత్నం చేయండి, కాల్స్ ప్రయత్నం చేయమని చెప్తాను, 25,000 కాల్స్ ప్రయత్నం చేయండి. నాగేశ్వరరావు అడుగుతున్నారు, సన్ఫార్మా 650 లో ఫ్యూచర్స్ లో
నవంబర్ సిరీస్ నెక్స్ట్ మంత్ సిరీస్ బై చేశారు 615 లో హోల్డ్ చేసుకోవచ్చా? సన్ ఫార్మా నవంబర్ సిరీస్ 615 బై. కండి సన్ ఫార్మా ఇది ఓవరాల్ ఫార్మా స్టాక్స్ మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ వీక్ అవుతున్నాయి, దానికి ముందు నుంచి సన్ ఫార్మా వీక్ అయిపోయిందండి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, చాలా వీక్ ఉంది. టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే మాత్రం 580 బిలో కంటిన్యూ వీక్ అవుతుందండి. అయితే ఒక చిన్న బౌన్స్ రావచ్చు, బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమాండ్ చెప్తాను. శశికాంత్ అడుగుతున్నారు ఖతార్ నుంచి కావేరీ సీడ్స్ టాటా స్టీల్ 2 ఇయర్స్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? క్రిస్ప్ ఆన్సర్ కావేరీ సీడ్స్ టాటా స్టీల్ నో 2 ఇయర్స్ కోసం ఇప్పుడు కాదండి. కావేరీ సీడ్స్ దో అది అగ్రో వర్టికల్ లో ఉంది, కానీ జూన్ క్వార్టర్ ఇస్ ద బెస్ట్ క్వార్టర్ ఫర్ సీడ్ కంపెనీ, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్స్ అందులో. సో అది డిస్కౌంట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ క్వార్టర్లీ 1 or 2 quarter రిజల్ట్స్ అంటే అది నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ద సెక్టర్ కాబట్టి కావేరీ సీడ్స్ ఇస్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కాబట్టి మీరు కొందల్చుకుంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కూడా యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి చైనా స్లో డౌన్ మూలాన మెటల్ షేర్స్ అనేవి కొంచెం కమాడిటీస్ క్రాక్ అవడం, మెటల్ షేర్స్ అనేవి కొద్దిగా క్రాక్ అవడం చూసాం. డో డొమెస్టిక్ డిమాండ్ బాగానే ఉంది స్టీల్ ది, బట్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఒకవేళ కొనదలుచుకున్నా కానీ డెఫినెట్లీ 3 or 4 ఇన్స్టాల్మెంట్స్ లో 3 to 4 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. ఫైన్, మనకు సమయం మించిపోతుంది, ఇక్కడ కార్యక్రమాన్ని వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.